విషయాలు మా నాయకులు ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా పి చంద్రశేఖర్ గారు గత 50 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా, అనేక హోదాలు అనుభవించినటువంటి నాయకుడిగా, అనేక ప్రభుత్వాలని కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ పాలన ఉన్నప్పుడు కానీ, మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం కొనసాగేటువంటి ప్రభుత్వంలో కానీ, ఆనాటికి ఈనాటికి ఎంత తేడా ఉందో అవి ఒక నీటి ఊటల్లాగా వస్తూ ఉన్నాయి. బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు, కానీ అవి చూసినప్పుడు, అవి విన్నప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి దుర్మార్గం అవి గంటల తరబడి చెప్పినా కూడా ఉడవరు. వాళ్ళ సహచరుడిగా ఉండే, నేను దాకా శాసనసభ్యుడిగా ఉన్నాడు, సాయన్న గారు ఒక దళిత బిడ్డ, దళిత బిడ్డ కంటిన్యూస్గా ఎన్నిసార్లు గెలిచిన దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. కంటోన్మెంట్లో గెలిచినటువంటి సాయన్న గారు పరమపదిస్తే కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యే గారు వారు వారికి అధికార లాంఛనాలతో ఇవాళ వారి కార్యక్రమాలు జరగలే. అంటే కేసీఆర్ గారికి ఎంత దొర అహంకారం ఉంటుంది, దళితుల పట్ల ఏ భావన ఉంటుందనడానికి సజీవ సాక్ష్యం ఇవాళ సాయన్న గారి పట్ల ఆయన చూపినటువంటి నిర్లక్ష్య పద్ధతి. సాయన్న గారిని అవమానించలేవారు, తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతిని అవమానపరిచినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ అని చెప్పమని చేస్తా ఉన్నా. నా ఎన్నికలప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసిన మీకు చూసి